విలీన గ్రామాలను గ్రామ పంచాయతీలుగా మార్చాలని డిమాండ్ చేస్తూ పెద్దూరు గ్రామస్తులు పెద్దూరు సబ్ స్టేషన్ వద్ద రాస్తారోకు నిర్వహించారు. మున్సిపల్లో విలీనం చేసిన నుండి గ్రామాలలో ఉండే ఉపాధి హామీతో పాటు సదుపాయాలు కోల్పోయామని అన్నారు గ్రామస్తులు. కేవలం వ్యవసాయ కూలీపై మాత్రమే ఆధారపడి జీవనం సాగిస్తున్నామని, ఉపాధి హామీ పనిపోయి జీవనోపాధి కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇకనైనా ఆలోచన చేసి తిరిగి విలీన గ్రామాలను గ్రామ పంచాయతీలను పునరుద్ధరణ చేయాలని కోరారు. కార్యక్రమంలో పెద్దూరు మాజీ సర్పంచ్ రాకం రమేష్, చూపల్లి కృష్ణారావు, అంబేద్కర్ సంఘం నాయకుడు సుంచు దేవయ్య, బాలరాజు, గొట్ట దేవవ్వ, కొంపెల్లి భాగ్య, మాలోత్ వీరవ్వ, కమల తదితరులు పాల్గొనగా విలీన గ్రామాల ఐక్యవేదిక నాయకులు సంఘీభావం తెలిపారు. మాకు మున్సిపల్గా ఐదు నుంచి మాకు కట్ట పని లేదు. మేము కైకిలు చేసుకొని బతకటాలము. మేము ఇల్లు కట్టుకుంటా అంటే పర్మిషన్ అడగవంటారు. మా దగ్గర రూపాయలు లేవు, ఊటకు తిన్నాంటే మాకు బియ్యం లేవు. అట్లా బతుకుతున్నాం. మాకు కట్ట పని కావాలి, మాకు కాంపాల్చేది ఉండాలి. మేము బతకం, మాకు ఖచ్చితంగా ఉండాలి. కరువు పని మాత్రం ఖచ్చితంగా కావాలి మాకు. ఏంటి మాత్రం బతకం మేము. లేకపోతే మున్సిపాలిటీ మాత్రం మాకు అసలుకే వద్దు, మాకు కరువు పని కావాలని మరి కోరుతున్నాము. దయచేసి మాకు మాత్రం ప్రజలు బాగా ఇక్కడ ఇబ్బందులు పాలవుతున్నారు. మరీ గోసాల పడుతున్నారు. చాలా ఒక ఇల్లు కట్టుకోవాలంటే లక్ష రూపాయలు కట్టాలి, 2 లక్షలు కావాలంటున్నారు. ఏం లేదు మాకు ఇబ్బంది, మాకు బాగా ఇబ్బంది పాలవుతుంది. మా రైతులకు బాగా ఇదవుతుంది. జర దయచేసి మాకు కరువు పని ప్రయత్నం చేయండి. మున్సిపాలిటీ వద్దు. ఏదైతే 7 విలీన గ్రామాలని మున్సిపల్లో విలీనం చేసిరో వాటిని మళ్ళీ తిరిగి గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు పెద్దూరులో ఈరోజు గ్రామ ప్రజల అందరి ఆధ్వర్యంలో 7 విలీన గ్రామాల ప్రజల ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఇల్లు పర్మిషన్ కావాలంటే గ్రామ పంచాయతీలో ఈరోజు పర్మిషన్ వచ్చే అవకాశం ఉండేది. ఈరోజు ఏదైతే జీవనోపాధి ఉన్నదో ఆ 100 రోజుల జీవనోపాధి ద్వారా పేద ప్రజలు బతుకుండేది. కానీ ఈరోజు మున్సిపల్లో కలిసిన తర్వాత అనేక రకాలుగా ఇబ్బందులు ఈ పేద ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ పోయి, సబ్ రిజిస్టర్ ఆఫీస్ పోవాలి, 3 సాక్షులు కోలుకోవాలి, అక్కడ గంటల తరఫున నిలబడాలి. అప్పుడు కానీ పని అయ్యే పరిస్థితి కనబడలేదు. అదే గ్రామ పంచాయతీగా ఉంటే కార్యదర్శి గారు సర్పంచ్ గారు అనుకుంటే ఒక 15-20 నిమిషాల్లో సర్టిఫికేట్ శాంక్షన్ అవుతుంది. ఇలా చూసుకుంటే ఇప్పుడు ఈరోజు ఇల్లు కట్టుకోవాలన్నా కూడా పర్మిషన్లు కావాలని చెప్పి 1 లక్ష రూపాయలు ఈరోజు మున్సిపల్లో ఈరోజు మనం ఇవ్వడం జరుగుతుంది. లేని పేద ప్రజలు, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఏ రకంగా 1 లక్ష రూపాయలు పర్మిషన్ కడతారు అని చెప్పి ఈ సందర్భంగా మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి వెంటనే ఏదైతే 7 విలీన గ్రామీణ ఉన్నారో అవి వెంటనే గ్రామ పంచాయతీకి ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మంత్రి కేటీ రామారావు గారిని కోరుతా ఉన్నాం. అయ్యా కేటీ రామారావు గారు, గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పేద ప్రజలను దృష్టిలో పెట్టుకోండి. పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని వెంటనే గ్రామ పంచాయతీలకు తిరిగి ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. లేని ఎడల రానున్న రోజులలో అందరూ ఏకమై జన సమీకరణతో పెద్ద ఎత్తున ఆనంద కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదైతే 7 విలీన గ్రామాల వల్ల అనేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మంత్రి కేటీఆర్ గారికి తెలియజేస్తా ఉన్నాం. మరొకసారి మీరు ఆలోచన చేసి ఏర్పాటు చేయాలి, తిరిగి గ్రామ పంచాయతీలకు ఏర్పాటు చేయాలి.